గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు మనం ఇన్ఫర్టిలిటీ, సంతానలేమి సమస్యకి కారణాలేంటి, మరి పరిష్కారం ఏంటి, అలాగే పీసీఓడి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్కి సఫర్ అవుతున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి వివరించడానికి డాక్టర్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుండి డాక్టర్ సుధారాణి గారు జాయిన్ అవుతున్నారు. ఆవిడ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, వెల్కమ్ టు టీవీ నైన్ స్టూడియోస్. ముందుగా ఇన్ఫర్టిలిటీ, సంతానలేమి సమస్య అనేది ఎక్కువగా వింటున్నాం, ఎక్కువ మంది కపుల్స్లో కనిపిస్తోంది అని డాక్టర్స్ చెప్తున్నారు. రీజన్స్ ఏమంటారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ వల్ల, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వల్ల వస్తోందని మీరు భావిస్తున్నారు? ఇన్ఫర్టిలిటీ అంటేనే సంతానలేమి. అయితే ఈ సంతానలేమి అని మనం ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తామంటే, పెళ్ళైన తర్వాత కపుల్ అనే వాళ్ళిద్దరూ కూడా ఒక 1 ఇయర్ పాటు ఎలాంటి కాంట్రసెప్టివ్ పిల్స్ కానీ మెథడ్స్ కానీ యూజ్ చేయకుండా పిల్లల కోసం ట్రై చేసినట్లయితే, పిల్లలు కలగనట్లయితే 1 ఇయర్ వెయిట్ చేసిన తర్వాత అది కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇన్ఫర్టిలిటీ అని. కపుల్ ట్రీట్మెంట్స్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఈ సంతానలేమి సమస్యకి కారణాలు మనం చూసుకుంటే స్త్రీల వైపు అండ్ పురుషుల వైపు ఉంటాయండి. స్త్రీల వైపు ఫస్ట్ చూసుకుంటే స్త్రీలలో సంతానలేమి సమస్యకు కారణాలు గర్భసంచికి సంబంధించిన సమస్యలు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్, తర్వాత ఎగ్ రిలీజ్ కరెక్ట్గా లేకపోవడము, ఓవరీస్లో నీటి బుడగలు అంటే పీసీఓడి అనే ప్రాబ్లం ఉండడము, ఫెలోపియన్ ట్యూబ్స్ అనేటివి బ్లాక్ ఉండడము, ఇన్ఫెక్షన్స్, ఎడినోమైసిస్ అంటే ఎండోమెట్రియోసిస్, ఇట్లాంటి అనేక రకాల కారణాల వల్ల ఈ సంతానలేమికి దారితీయవచ్చు అనమాట. ముఖ్యంగా మాత్రం హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓడి, వీటి వల్ల ఏంటంటే ఈ ఎగ్ రిలీజ్ అనేది, అండాల ఉత్పత్తి, అండాల విడుదల అనేది కలగకపోవడం వల్ల ఈ ప్రెగ్నెన్సీ అనేది లేట్ అవుతుంది. అయితే ఒక్కొక్కటిగా మనం చూసుకుంటే ఈ గర్భసంచికి సంబంధించిన సమస్యలలో గర్భసంచిలో లేయర్ అనేది, ఎండోమెట్రియం అనే పొర అనేది పల్చగా ఉన్నా, మందంగా ఉన్నా, లేదంటే ఆ లోపల లేయర్ అనేది బాగా థిక్ అయిపోయి కొన్నిసార్లు ఫైబ్రాయిడ్స్ లాగా ఫామ్ అయిపోవడము, ఇలాంటి వాళ్ళకి, లేదంటే ఒక గర్భసంచి లోపల ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోవడము, అడ్డుగోడలాగా, సెప్టమ్ లాగా ఫామ్ అయిపోవడము, 2 భాగాలుగా విడిపోయినట్టుగా ఉండడం, గడ్డలు, లేయర్ థిక్గా ఉండడం, బల్కి యూట్రస్, గర్భసంచిలో వాపు, వీటి వల్ల కూడా ప్రెగ్నెన్సీస్ అనేటివి కొన్నిసార్లు నిలవకపోవచ్చు. ఇంకేంటంటే ఈ ఓవరీస్ అంటే గర్భసంచికి ఇరువైపులా ఉండే ఈ అండాశయాల లోపల ఈ మధ్యకాలంలో పెద్ద మనిషి అయిన తర్వాత ఎవరికైనా కూడా పెళ్లి కాకుండా ముందు కూడా ఈ పీసీఓడి అనేటివి చూస్తున్నాం. అంటే అండాశయాలలో చిన్న చిన్న నీటి బుడగలు లేదంటే కురుపులు, ముత్యాల లాగా ఫామ్ అవుతూ ఉంటాయి. ఇవి ఉన్నప్పుడు కూడా దీని ఎఫెక్ట్స్ వలన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడి దాని ఎఫెక్ట్లు మంత్ అనేది కరెక్ట్గా రాకపోవడము, లేట్గా రావడము, లేదంటే 1 నెలలో 2 సార్లు రావడం, లేదంటే లేట్గా వచ్చి నెల అంతా కూడా హెవీ బ్లీడింగ్ అయిపోవడము, క్లాట్స్ పడడం, ఇట్లా ఉంటుంది. దాన్ని మనం ఎమెనోరియా, మెట్రోరేజియా. ఎమెనోరియా అంటే అసలు మంత్ అనేది కరెక్ట్గా లేకపోవడం, లేట్ అసలు లేకపోవడం, మెట్రోరేజియా అని అంటారు. అదేంటంటే మంత్లో 2 to 3 times కనబడడం. అలాగే మెనోరేజియా అంటే హెవీ బ్లీడింగ్ అయిపోయి చాలా రక్తహీనతకి దారితీసి క్లాట్స్ పడిపోయి విపరీతమైన రక్తస్రావం అనేది జరుగుతుంది. ఈ పీసీఓడిలో ఇలాంటి లక్షణాలు ఉండొచ్చు. అయితే ఇవి ఒక్కటే కాకుండా ఈ మంత్ అయిన తర్వాత 14th day ఏదైతే, అరౌండ్ 14th day అండాల ఉత్పత్తి ఏదైతే అవుతుందో, ప్రెగ్నెన్సీ రావాలి అంటే మాత్రం మెయిన్ అండాల ఉత్పత్తి కరెక్ట్గా ఉండాలన్నమాట, ఎగ్ రిలీజ్ అనేది కరెక్ట్గా ఉండాలి, అది ఎఫెక్ట్ అవ్వచ్చు అనమాట. దానివల్ల కూడా ప్రెగ్నెన్సీస్ అనేటివి లేట్ అవుతూ ఉంటాయి. ఇంకా కొంతమందిలో ఏంటంటే ఇవన్నీ నార్మల్ ఉన్నా కూడా ఈ ఫర్టిలైజేషన్ జరగాలి అని అంటే ఆడవాళ్ళలో ఉన్న ఎగ్, తర్వాత మగవారి నుంచి వచ్చే స్పర్మ్, అవి 2 కలిసి ఫర్టిలైజేషన్ అవ్వాలి అని అంటే దానికి ముఖ్యంగా ట్యూబ్స్ అనేటివి అవసరం అనమాట. ఈ ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్ల ద్వారా నీరు చేరడము, వాపు, లేదంటే రక్తం చేరడం, చీము రక్తం లాంటివి ఉండడము, ఇలాంటి వాటిని మనం సాల్పింజైటిస్ అంటాం అనమాట. ఆ ఫాలోపియన్ ట్యూబ్స్ అనేటివి అలా మూసుకొని పోతాయి అనమాట. ఇట్లా ఒక సైడ్ బ్లాక్ ఉండొచ్చు, 2 సైడ్ బ్లాక్ ఉండొచ్చు. దీనివల్ల కూడా ప్రెగ్నెన్సీస్ అనేటివి లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ఇది ఒక్కటే కాకుండా హార్మోనల్ ఇంబ్యాలెన్స్, తర్వాత ఇండైరెక్ట్గా మనకేంటంటే ఇది ఒక్కటే కాకుండా థైరాయిడ్, ఒబేసిటీ అండ్ పీసీఓడి ఇలాంటి వాటి వల్ల కూడా మనకి సంతానలేమికి దారితీయవచ్చు అనమాట. అయితే పెళ్ళైన కపుల్ ఒక 1 ఇయర్ పాటు మీరు ట్రై చేసినా రానట్లయితే డెఫినెట్గా ట్రీట్మెంట్స్కి వెళ్ళండి. ఫస్ట్ స్కానింగ్స్ అనేటివి చేయించుకొని అందులో ఏం సమస్య ఉందా, అసలు మంత్ కరెక్ట్ ఉందా లేదా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా, అండాల ఉత్పత్తి ఉందా అనేది కరెక్ట్గా చూసుకొని దాని మూల కారణం కరెక్ట్గా మనం తెలుసుకుంటే, అంటే ట్యూబ్స్ బ్లాక్ ఉందా, పీసీఓడి ఉందా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా, లేదంటే ఎడినోమైసిసా, లేదంటే ఎలా ఏ టైప్ ఆఫ్ సిస్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ మనం తెలుసుకొని దాని ప్రకారంగా వీటన్నిటికీ మందులు ఉన్నాయన్నమాట. మందులు వాడడం వల్ల మంత్ అనేది మెన్సెస్ కరెక్ట్ అవుతుంది ఫస్ట్. అలాగే మెన్సెస్ కరెక్ట్ అవ్వడమే కాకుండా అండాల ఉత్పత్తి, అండాల విడుదల కూడా ఈ హోమియోపతి మెడిసిన్ ద్వారా మందులతోనే వితౌట్ సర్జరీ అది నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లా మీరు ట్రై చేస్తే న్యాచురల్గా విదిన్ ఫ్యూ మంత్స్లో మనకు ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది.
అయితే ఈ అండాశయాల నీటి బుడగలనే మనం పీసీఓడి అంటాం అనమాట, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. దీని ద్వారా ఇంకా ఇది ఓన్లీ గర్భసంచి అండాశయాలకు మాత్రమే ఎఫెక్ట్ కాకుండా ఇతర బాడీ మీద ఉండే ఇతర పార్ట్స్ మీద కూడా దీని ఎఫెక్ట్స్ కలిగినట్లయితే ఒక గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ అంటాం అనమాట, అవి ఉంటే దాన్ని పీసీఓఎస్ అంటాం, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. అయితే ఇతర లక్షణాలు ఎట్లా ఉంటాయంటే, ఈ పీసీఓఎస్లో ఒవేరియన్ సిస్ట్స్ ఉన్న వాళ్ళకి దీని ఎఫెక్ట్ వలన అండాల ఉత్పత్తి మీదనే కాకుండా వాళ్ళు బాగా వెయిట్ గెయిన్ అవ్వడము, లేదంటే వెయిట్ పెరిగినా కూడా అది ఎంత మీరు ఎంత డైటింగ్ చేసినా తగ్గకపోవడము, వెయిట్ లాస్ కాకపోవడము, మెటబాలిజం చాలా స్లో ఉండడము, తర్వాత స్కిన్ నల్లగా అయిపోవడం, మెడ దగ్గర బాగా నలుపు వెల్వెట్ లాగా షైనింగ్ లాగా బ్లాక్ కలర్ రావడము, తర్వాత వెనకాల నెక్ వెనకాల హంప్ లాగా రావడము, లేదంటే వెయిట్ బాగా పెరిగిపోవడం, పొట్ట పెరిగిపోవడము, తల మీద ఉన్న హెయిర్ బాగా ఊడిపోవడము, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉండడము, తర్వాత అన్వాంటెడ్ హెయిర్ అంటే ఫేస్ మీద కానీ బాడీ మీద కానీ హెయిర్ చాలా ఎక్కువైపోవడము, పింపుల్స్ ఇలాంటివి తరచుగా మనం చూస్తూ ఉంటాం అనమాట. ఇవి మీకు సడన్గా మీరు వెయిట్ గెయిన్ అయినారు, లేదంటే హెయిర్ చాలా వెళ్ళిపోతున్నాయి, మంత్ కరెక్ట్ రావట్లేదు అని అంటే కూడా మీరు ఫస్ట్ డాక్టర్ని కలిసి దానికి తగ్గ రిపోర్ట్లు చేయించుకొని అది హార్మోనల్ ఇంబ్యాలెన్సా లేదంటే పీసీఓడియా, ఇంకా ఏమైనా ఇతర సమస్యలు ఉన్నాయా, ఇతర హార్మోన్లు అంటే థైరాయిడ్ హార్మోన్ సమస్య ఉందా, ఇవన్నీ మనం చెక్ చేసుకొని దాని కారణం కరెక్ట్గా తెలుసుకొని మందులు వాడుకుంటే అది స్టార్టింగ్ స్టేజ్ అయితే వితిన్ ఫ్యూ వీక్స్లోనే మనకు ప్రాబ్లం అనేది కంట్రోల్లోకి వచ్చేస్తుంది. రీసెంట్ టైమ్స్లో మీరు టెస్టులు చేసినప్పుడు అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ అనేది ఎక్కువగా వస్తున్నట్టుగా మీరు అబ్జర్వ్ చేశారు? ఈ మధ్యకాలంలో అయితే చాలా మటుకు ఇన్ఫర్టిలిటీస్ అనేటివి పీసీఓడి ప్రాబ్లం వల్ల, లేదంటే ఎడినోమయోసిస్ అనే ప్రాబ్లం వల్ల, కొన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ, సివియర్ థైరాయిడ్, సివియర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, తర్వాత కొన్ని హార్మోన్స్ లోపాల వలన అండాలు, మెయిన్ అండాల ఉత్పత్తి కరెక్ట్గా లేకపోవడం, ఎగ్ రిలీజ్ అనేది లేకపోవడం వల్ల, అండ్ వీటికి మళ్ళీ ఇంకా కారణాలు అనేటివి ఉంటాయి ఎందుకు వచ్చినాయని మనం చూసుకుంటే, ఈ మధ్య కాలంలో మనకున్న మానసిక ఒత్తిళ్ళు కానీ, లేదంటే మనం చేసే సిట్టింగ్ జాబ్స్, కదలిక లేని మన లైఫ్ స్టైల్ అనేది కరెక్ట్గా లేకపోవడము, ఇవన్నీ కూడా దీంట్లో దీని మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయి అన్నమాట. అయితే కాబట్టి మీరు గమనించుకొని మీకు ఇట్లా సడన్గా ఏమైనా మంత్ అనేది ఎక్కువ తక్కువ అవ్వడము, లేట్ అవ్వడము, వెయిట్ పెరగడము, పొట్ట పెరగడము, అన్వాంటెడ్ హెయిర్ హెయిర్ ఫాల్, మూడ్ స్వింగ్స్ ఇట్లా కనుక మీకు కనిపించినట్లయితే డెఫినెట్గా డాక్టర్ని కలవాలి. దానికి మనం రిపోర్ట్లు చేయించుకొని కొన్ని ఎగ్జామినేషన్ ద్వారా తెలుస్తాయి, కొన్ని రిపోర్ట్ల ద్వారా, స్కానింగ్ రిపోర్ట్ ద్వారా అండ్ కొన్ని రక్త పరీక్షల ద్వారా తెలుస్తుంది. దాని ద్వారా మనకి ప్రాబ్లం ఎంత తీవ్రతతో ఉంది, దాని ఎఫెక్ట్ ఎంతవరకు బాడీ మీద ఉంది అనేది తెలుసుకొని, ఏ లెవెల్లో ఉందని తెలుసుకొని దాని ప్రకారంగా మందులు అనేటివి వాడుకుంటే, స్టార్టింగ్ స్టేజ్లోనే మనం మందులు వాడుకుంటే విదిన్ ఫ్యూ వీక్స్లో ప్రాబ్లమ్స్ అనేటివి కంట్రోల్కి వచ్చేస్తాయి. మంత్ అనేది ఒక 2-3 మంత్స్లో రెగ్యులేట్ అయిపోతుంది, ఇంకా లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం లేకుండా రెగ్యులేట్ అయిపోతుంది. అలాగే నీటి బుడగలు ఏమైనా ఉంటే న్యాచురల్గా లోపల కరిగే విధంగా మెడిసిన్స్ ఉంటాయి, హార్మోన్స్ అనేటివి కరెక్ట్గా లోపలే ఉత్పత్తి అయ్యే విధంగా మెడిసిన్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ హోమియోపతి మెడిసిన్స్ వాడుకుంటూ మీరు కొంచెం మీ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకుంటూ, యాక్టివ్ లైఫ్ స్టైల్ అంటే కొంచెం శరీరానికి కదలిక ఉండేలాగా, ఒక అర్ధ గంటకు ఒకసారి, మీరు ఒక సిట్టింగ్ జాబ్ అయితే గంటలు ఒకటే పొజిషన్లో ఉండకుండా కొంచెం శరీరానికి కదలిక అవసరం, ఎక్సర్సైజ్, వాకింగ్ ఇట్లాంటివి చేసుకుంటూ, ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్, ఫైబర్స్, ఈ ఫైబర్కి సంబంధించినవి ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇలాంటివి కొంచెం ఎక్కువ తీసుకుంటూ, టైమింగ్స్ మెయింటైన్ చేస్తూ, స్ట్రెస్ తగ్గించుకుంటూ, యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉండి హోమియోపతి మెడిసిన్స్ తీసుకుంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా న్యాచురల్గా మీకు ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా న్యాచురల్గా నార్మల్ వచ్చేస్తుంది, మంత్ కరెక్ట్ అవుతుంది, ఎగ్ రిలీజ్ అవుతుంది, అలాగే మనం నెక్స్ట్ రిపోర్ట్స్ చేయించుకుంటే కూడా నార్మల్ వస్తాయి అన్నమాట. కానీ ఎంత టైం పడుతుందంటారు? అది ప్రాబ్లమ్ని బట్టి, అంటే ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు, జస్ట్ ఈ మంతే మీకు లాస్ట్ 2 మంత్స్ నుంచి మీకు ఇరెగ్యులర్ అవుతున్నాయి అని అంటే ఒక 1-2 మంత్స్లో సెట్ అయిపోతాయి. అది రూట్ కాజ్ ఏంటి అంటే పీసీఓడి ఉందా, సిస్ట్లో చాక్లెట్ సిస్టా, ఎండోమెట్రియోటిక్ సిస్టా, లేదంటే హెమరేజిక్ సిస్టా, లేదంటే దాని తీవ్రత ఎంత ఉంది, హార్మోన్స్ అనేటివి కరెక్ట్గా ప్రొడ్యూస్ అవుతున్నాయా లేవా, ఏ లెవెల్లో ఉన్నాయి, ఇవన్నీ మనం చూస్తామన్నమాట. దాన్ని బట్టి ఎంతకాలం నుంచి ఉంది, ఎంత తీవ్రతతో ఉంది అనే దాన్ని బట్టి, ఇంకా ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా మీకు, షుగర్, బీపీ, థైరాయిడ్, కొలెస్ట్రాల్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, ఇంకా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూసుకొని దాన్ని బట్టి ఫ్యూ వీక్స్ టు మంత్స్ వరకు రెగ్యులర్గా యూజ్ చేస్తే ఎలాంటి సివియర్ ప్రాబ్లం అయినా కూడా నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇన్ జనరల్ కామన్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ మాత్రం మినిమం ఒక 2-3 మంత్స్లో అవి రెగ్యులేట్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. మల్టిపుల్ సిస్ట్స్ అని చెప్తున్నారు, మరి ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు కన్సీవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయంటారా, ఎలాగ సర్జరీకి వెళ్ళాలా, లేదా హోమియోకేర్లోనే ఆ మెడిసిన్తో ఆ సిస్ట్లని నయం చేయడం పాసిబుల్?
ఈ పీసీఓడి అనేది మధ్యకాలంలో చాలా కామన్ అయిపోయింది. అంటే పెళ్ళైన వాళ్ళకే అని కాకుండా పెద్ద మనిషి అయిన తర్వాత ఎవరికైనా కూడా, పెళ్లి కాకుండా కూడా ఈ పీసీఓడి అనేది ఎవరికైనా లేడీస్లో పెద్ద మనిషి అయిన తర్వాత రావచ్చు అనమాట. ఈ పీసీఓడిస్ ఎఫెక్ట్ మెయిన్ ఏంటంటే పెళ్లి కాకుండా ఉన్న ఆ పిల్లలలో అయితే దాని లక్షణాలు మంత్ కరెక్ట్గా రాదు, పొట్ట ఉబ్బుతుంది, వెయిట్ గెయిన్ అవుతుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, యాక్నీ, మెడ నల్లగవ్వడము, లేదంటే మూడ్ స్వింగ్స్ చాలా ఇరిటబుల్ అయిపోవడము, తర్వాత హెయిర్ ఫాల్, అన్వాంటెడ్ హెయిర్ అనేది, ఇవి ముఖ్యంగా ఈ పిల్లలలో కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో వీటికి మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. అదే పెళ్ళైన వాళ్ళలో ఏంటంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటుంది, ఉండే అవకాశాలు ఉంటాయి. కొంతవరకు ఇది ఫర్టిలిటీ రేట్ని తగ్గించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ మల్టిపుల్ పాలసిస్ట్స్ అనేటివి ఉండడం వల్ల, అంటే అందరికీ ప్రెగ్నెన్సీ రాదని ఏం లేదు, పీసీఓడి ఉన్నా కూడా అది మైల్డ్గా ఉంటే, ఎగ్ రిలీజ్ కరెక్ట్గా ఉంటే ప్రెగ్నెన్సీస్ వచ్చేస్తాయి అన్నమాట. అందుకే మీకు పీసీఓడి ఎంత తీవ్రతతో ఉంది, మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీ ఏ టైప్లో ఉంది, ఇంకా ఇతర హార్మోన్స్ అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్, ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, ఏఎంహెచ్ అనేది ఎట్లా ఉంది, ఇవన్నీ చూసుకుంటాం, థైరాయిడ్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకొని దాని ప్రకారంగా మనం మందులు వాడుకుంటే డెఫినెట్గా వి ఫ్యూ వీక్స్ లోపలనే మనకు అది స్టిమ్యులేట్ అయిపోతాయి హార్మోన్స్ అనేటివి, మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీ అనేది ఫ్యూ మంత్స్లో సెట్ అయిపోతుంది. అండ్ న్యాచురల్గా మీకు ఎలాంటి ప్రొసీజర్స్, సర్జరీస్ అనేటివి లేకుండా ఈ సిస్ట్లకి మందులతోనే ఇది కరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ అనేటివి ఉంటాయో, ట్యూబల్ బ్లాక్ ఉంటే ప్రెగ్నెన్సీస్ రావాలి అని అనుకున్న వాళ్ళకి, ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ట్యూబల్ బ్లాక్ ఉంటే మెయిన్ ట్యూబ్సే అనమాట, ముఖ్యంగా దానికి దారి అనేది ట్యూబ్సే. ఫర్టిలైజేషన్ కావాలి అంటే ట్యూబ్ క్లియర్గా ఉండాలి. సో ఇది టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్, లేదంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఇన్ఫెక్షన్స్ వల్ల అవి కొంచెం అక్కడ నీరు చేరినట్టు అయిపోయి అవి మూసుకొని పోతాయి అన్నమాట. సో ఒక ట్యూబ్ బ్లాకేజ్ ఉంటే మనకు 50% ఫర్టిలిటీ రేట్ ఛాన్స్ ఉంటుంది, రెండు ట్యూబ్స్ బ్లాక్ ఉంటే ఛాన్సెస్ అనేటివి ఉండవు. అయితే ఇలాంటప్పుడు మనం హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. దీని ద్వారా కూడా మనకి ఆ మూల కారణం అంటే ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో అది క్లియర్ అవుతే, కొంత అవి ఓపెన్ అయినాయి అని అంటే ఒక సైడ్ ఓపెన్ అయినా కూడా మీకు 50% ఛాన్స్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఈ ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేస్తుంటే కాంప్లికేషన్స్ వస్తాయి. కాబట్టి ఇవి ఫస్ట్ స్టేజెస్లోనే మనం గుర్తించుకొని మందులు వాడుకుంటే మందులతోనే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. రైట్, ఇంతకుముందు మీరు మిమ్మల్ని అడిగినట్లు ఇప్పుడు పీసీఓడి ఉందనే విషయం మదర్కి తెలియకుండా ఉండొచ్చు, అప్పుడు తను కన్సీవ్ అయితే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయంటారా? పీసీఓడి ప్రాబ్లం అనేది ఏంటంటే కొంతమందికి ముందే తెలుసుకొని ట్రీట్మెంట్లు వాడుకుంటూ ప్రెగ్నెన్సీస్ వస్తూ ఉంటాయి. సో మైల్డ్గా ఉంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా న్యాచురల్గా బర్త్ అనేది ఇవ్వచ్చు. అదే బాగా సివియర్గా పీసీఓడి ఉండి దాంతోపాటు సివియర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేటివి ఉండి అదర్ ప్రాబ్లమ్స్ అనేటివి ఉన్నట్లయితే అది కొన్నిసార్లు వేరే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అది కరెక్ట్గా నిల్వకపోవడము, డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ ఇట్లా వచ్చే అవకాశం ఉంటుంది. మదర్కి ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎఫెక్ట్ అండ్ ప్రెగ్నెన్సీలో కొంచెం తనకి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి మైల్డ్గా ఉంటే పిల్లల్ని కనొచ్చండి. సో హెవీగా పీసీఓడి అనేది చాలా సివియర్గా ఉండి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా సివియర్గా ఉండి, మీకు ఆ టైంలో ప్రెగ్నెన్సీ టైంలో మీరు చేసుకునే టెస్ట్లలో ఏమైనా షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఫ్లక్చువేట్ అవుతుంది అని అంటే డెఫినెట్గా ఆ డాక్టర్ని మీరు ఎక్కడైతే తీసుకుంటున్నారో అక్కడ కన్సల్ట్ చేసుకొని దానికి కూడా మీరు డోసెస్ అనేటివి కరెక్ట్గా వాడుకుంటే ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా బర్త్ ఇవ్వచ్చు. అలాగే ఈ ప్రెగ్నెన్సీ టైంలో మనకి ఫస్ట్ టైం అప్పుడే తెలిసింది అని అంటే దాంతోపాటు థైరాయిడ్ పీసీఓడి ఇవన్నీ లెవెల్స్ ఎట్లా ఉన్నాయో చూసుకొని మందులు కనుక కరెక్ట్గా వాడకపోతే మళ్ళీ డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే బర్త్ ఇవ్వడంలో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది అండ్ కొన్నిసార్లు సిజేరియన్స్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. థైరాయిడ్ ప్రాబ్లంలో జాగ్రత్తలు తీసుకోకపోతే బేబీ ఫీటల్ గ్రోత్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది అండ్ ఆ ఫీటల్ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్నీ డాక్టర్ ఏదైతే ఏ రకంగా అయితే మీకు చెప్తారో గైడ్ చేస్తారో ఆ ప్రాబ్లమ్ నెగ్లెక్ట్ చేయకుండా మందులు వాడుకుంటే ఏ కాంప్లికేషన్స్ లేకుండా మంచి హెల్తీగా బర్త్ అనేది ఇవ్వచ్చు. ఓకే, పీసీఓడి వల్ల ఇప్పుడు ఎక్కువగా మీరు చూస్తున్నటువంటి కాంప్లికేషన్స్ ఎలా ఉన్నాయండి? సో పీసీఓడిలో ఇన్ జనరల్ కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయంటే లేడీస్లో వెయిట్ గెయిన్, విపరీతమైన జుట్టు రాలడము, అన్వాంటెడ్ హెయిర్ ఫేస్ మీద బాగా అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువైపోవడము అండ్ ప్రెగ్నెన్సీ కావాలి అనుకునే వాళ్ళకి లేట్ అవ్వడం, అది నిల్వకపోవడం. ఎందుకు అనంటే లోపల ఈ పీసీఓడి ఎఫెక్ట్ వలన హార్మోన్స్ అనేటివి ఇరెగ్యులర్ అయిపోవడం వల్ల
మెయిన్ మంత్ రావడానికి, ఆగిపోవడానికి, ఎగ్ రిలీజ్కి కావాల్సిన హార్మోన్స్ అనేటివి బ్యాలెన్స్లో లేకపోవడం వల్ల, ఇరెగ్యులర్గా ఉండడం వలన ఎగ్ రిలీజ్ అనేది ఉండదన్నమాట. ఇంకా హెవీ బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది, రక్తస్రావం, మెనోరేజి అంటాం. అట్లా బాగా టూ మచ్ బ్లీడింగ్ అయిపోవడం వల్ల కూడా రక్తహీనత ఏర్పడి దానివల్ల కూడా చాలా వీక్ అయిపోతారనమాట. ఇంకా హాస్పిటలైజ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కొక్కసారి ఈ సిస్ట్లలో రకాలు అనేటివి ఉంటాయి, అంటే డర్మాయిడ్ సిస్టా, హెమరేజిక్ సిస్టా అని దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు హెమరేజిక్ సిస్ట ఉందనుకోండి, లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ అనేది మంత్ అయినప్పుడల్లా ఆ ఓవరీలో ఇంటర్నల్ బ్లీడింగ్ అయిపోవడం వల్ల విపరీతమైన నొప్పి అనేది ఉంటుందన్నమాట. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది సివియర్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి చాలా సివియర్ కాంప్లికేషన్స్, అంటే అది పిట్యూటరీ గ్లాండ్ మీద ఎఫెక్ట్ పడి అది ఆ గ్లాండ్ ఉబ్బడము, ఇట్లాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల టోటల్ బాడీ అండ్ మైండ్ మీద దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో దానివల్ల కొంచెం మనకి ఇండైరెక్ట్గా అది వేరే గ్లాండ్స్ మీద ఎఫెక్ట్ పడి దాని ఎఫెక్ట్ వలన మళ్ళీ ఇతర నరాల మీద ఎఫెక్ట్ పడడము, కంటి చూపు మీద ఎఫెక్ట్ పడడము, షుగర్ లాంటివి రావడము, సో వెయిట్ బాగా విపరీతంగా పెరిగిపోవడం, మళ్ళీ వెయిట్ పెరిగితే దాని కాంప్లికేషన్స్, ఒబేసిటీ వలన అదర్ కాంప్లికేషన్స్, ఆర్థరైటిస్, డయాబెటీస్ ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి ఒకదాంతో ఒకటి రిలేషన్ అనేది ఉంటుంది. సో కాబట్టి మీకు ఇరెగ్యులర్ అవుతుంది మెన్సెస్ అని మీకు అనిపించినా, మీరు సడన్గా వెయిట్ గెయిన్ అయినా, మీకు ఏమైనా సడన్గా హెయిర్ ఫాల్ అవుతున్నా, ఇమీడియట్గా డాక్టర్ని కలిసి ఒక థైరాయిడ్ టెస్ట్, ఒక బ్లడ్ టెస్ట్, ఒక స్కానింగ్ రిపోర్ట్ చేయించుకున్నారు, అబ్డామినల్ స్కానింగ్ చేయించుకుంటే దాని కారణం అనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఆ కారణం కరెక్ట్గా తెలుస్తు మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ ప్రాబ్లం అంతటితో క్లియర్ అవుతుంది. కాంప్లికేషన్స్లో ఇంకోటి ఏంటంటే ఇన్ఫర్టిలిటీ, అంటే పిల్లలు లేట్గా కలగడము, నిలబడకపోవడం, ప్రెగ్నెన్సీ అనేది నిలబడకపోవడం అనేది జరుగుతుంది. ఒకవేళ నిలబడ్డా కూడా అది కొన్నిసార్లు అబార్షన్స్ రిస్క్ అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ చెప్పే జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే బెస్ట్ ప్రివెన్షన్ బెటర్, అంటే ఆల్రెడీ మీ ఫ్యామిలీలో ఇది రన్ అవుతుంది హెరిడిటీ పరంగా, అంటే మన పేరెంట్స్లో కానీ, మన సిస్టర్స్, బ్రదర్స్, బ్లడ్ రిలేషన్స్లో ఆల్రెడీ ఇలాంటి పీసీఓడీ, గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే మనం కొంచెం ముందు నుంచే జాగ్రత్త పడడం బెటర్ అనమాట. అవేం జాగ్రత్తలు అని అంటే మనం వెయిట్ గెయిన్ కాకుండా చూసుకోవాలి. మన హైట్ అండ్ ఏజ్ ప్రకారంగా, మెయిన్ హైట్ ప్రకారంగా వెయిట్ ఉండేటట్టు చూసుకోవాలి. ఎక్కువ ఓవర్ స్ట్రెస్ అవ్వకూడదు, యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉండాలి, కొంచెం వర్కౌట్ అనేది చేసుకుంటూ. సో మీకు ఏదో కీన్ అబ్జర్వేషన్లో ఉంటూ మీకు ఏదైనా కాంప్లికేషన్స్ అనిపిస్తే, ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు ఏమైనా కనిపిస్తే అది ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఫస్ట్ నుంచే సెట్ అయిపోతాయి. అది ఇప్పుడు హోమియోకేర్ ఇంటర్నేషనల్లో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ సర్జరీస్, వేరే ప్రొసీజర్స్ అనేటివి లేకుండా న్యాచురల్గా మనకి మెడికల్ ట్రీట్మెంట్ ద్వారానే కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ మేము కొన్ని సలహాలు ఇస్తాము, డైట్ పరంగా, లైఫ్ స్టైల్ చేంజెస్ పరంగా అవి చేసుకుంటూ మెడిసిన్ యూజ్ చేస్తే మనకి ఒక 3 to 6 weeks ఆ మెడిసిన్స్ అనేటివి బాడీలో దాని పని అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ మెల్లమెల్లగా మీకు మెన్సెస్ రెగ్యులర్ అవుతాయి, ఎగ్ రిలీజ్ కరెక్ట్ అవుతుంది, బాడీలో ఉన్న ఇతర సమస్యలు, పీసీఓడీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే ఇతర సమస్యలు అనేటివి కంట్రోల్లోకి వచ్చేసి న్యాచురల్గా మీకు ఫర్టిలిటీ రేట్ అనేది పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. వాట్ అబౌట్ థైరాయిడ్ అండి, అది రావడానికి లేదా ట్రిగ్గర్ చేసే అంశాలు అంటే ఏం చెప్తారు? థైరాయిడ్ అనేది ఏంటంటే మనకి మెడకి ముందు భాగంలో ఒక బటర్ఫ్లై ఆకారంలో ఉండే గ్రంథినే థైరాయిడ్ గ్రంథి అంటాం అనమాట. ఇది ముఖ్యంగా దీని పని ఏంటంటే మనం ఏం తిన్నా అది ఎనర్జీ లాగా ఫామ్ చేసి బాడీకి అంత అందించాలి, మెటబాలిజం జరగాలి అంటే మెయిన్ థైరాయిడ్ అనేది ఉండాలి. ఈ థైరాయిడ్ ఏంటంటే స్ట్రక్చరల్గా ప్రాబ్లం ఉండొచ్చు. స్ట్రక్చరల్గా అంటే ఈ గ్రంథి అనేది బాగా ఉబ్బడము, దాన్ని గాయిటర్ అంటాం, అది ఉండొచ్చు. అండ్ ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ అంటే హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ అనేది ఉండవచ్చు అనమాట. హైపోథైరాయిడ్ అంటే ఏంటంటే ముఖ్యంగా థైరాయిడ్ హార్మోన్ తగ్గిపోవడం, అంటే T3 T4 మెయిన్ హార్మోన్స్ తగ్గిపోవడము, దాన్ని స్టిమ్యులేట్ చేయడానికి, అవి రేకెత్తించడానికి థైరాయిడ్ స్టిమ్యులేషన్ హార్మోన్ TSH అనేది పెరగడం అనేది జరుగుతుంది. సో ఈ హైపో అంటేనే తక్కువ అనమాట. ఈ హైపోథైరాయిడ్ అనేది ఉన్న వాళ్ళకి ఏంటంటే సో అన్నీ కొంచెం డల్, స్లో అయిపోతూ ఉంటాయి, అంటే మెటబాలిజం అనేది స్లో అవ్వడము, దానివల్ల ఆకలితో సరిగా లేకపోవడము, అరగకపోవడము, వెయిట్ బాగా విపరీతంగా పెరిగిపోతూ ఉంటారు, అంటే రక్తం అనేది తగ్గిపోతుంది, శరీరంలో నీరు అనేది పెరిగిపోవడము, ఒబేసిటీకి దారితీయడము, ఇందులో కూడా సేమ్ హెయిర్ ఫాల్, అంటే మనం తిన్నది వంటికి పట్టకపోతే విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ తగ్గిపోవడం వల్ల, శరీరానికి అందకపోవడం వల్ల డల్ అయిపోతాం అనమాట. ఎక్కువ నిద్ర మబ్బుగా, ఫ్రెష్నెస్ లేకపోవడం, కాన్స్టిపేషన్, బాడీ పెయిన్స్, స్కిన్ డల్నెస్, ఇట్లా అనేక రకాల లక్షణాలు ఈ హైపోథైరాయిడ్లో ఉంటాయి. దీనికి కూడా ఏంటంటే చాలామంది ఇంకా లైఫ్ టైం మెడికేషన్ అని డిసైడ్ అయిపోయి అలాగే వాడుకుంటూ ఉంటారనమాట. అయితే కానీ చాలామందికి ఆల్రెడీ మా దగ్గర వాడిన వాళ్ళలో ఈ హైపోథైరాయిడ్ అనే ప్రాబ్లంలో ఫ్యూ ఇయర్స్ కంటిన్యూగా వాడితే ఆ డోసెస్, ఇతర డోసెస్ కూడా వదిలేసి, మా డోసెస్ కూడా వదిలేసి నెక్స్ట్ ఒక 3-4 రిపోర్ట్స్లో కూడా నార్మల్ వచ్చి ఇప్పుడు ఏ ప్రాబ్లం లేకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. కాబట్టి అది లైఫ్ టైం ఉంటుంది అనేది మీరు పెట్టుకోకుండా ఈ హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళు హోమియోపతి ట్రీట్మెంట్ ప్యారలల్గా తీసుకోండి. ఆల్రెడీ మీరు ఇతర మెడిసిన్స్ తీసుకున్నట్లయితే కూడా
ప్యారలల్గా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటుంటే ఎవ్రీ మంత్ మీకు వచ్చే చేంజెస్ని బట్టి, రిపోర్ట్స్లో వచ్చే మార్పులను బట్టి మీరు వేసుకునే ఇతర మెడిసిన్స్ యొక్క డోసెస్ని తగ్గించుకుంటూ ఒక స్టేజ్లో తీసేసే అవకాశం ఉంటుందన్నమాట, తగ్గించుకోవచ్చు. అయితే థైరాయిడ్ వల్ల కూడా, ఈ హైపోథైరాయిడ్ వల్ల కూడా గర్భసంచికి సంబంధించిన హార్మోన్స్ కరెక్ట్గా రాకపోవడం, ఇంబ్యాలెన్స్ రావడం, ఈ హైపోథైరాయిడ్ వల్ల కూడా మనకి ఎగ్ రిలీజ్ మీద ఎఫెక్ట్ పడడము, వెయిట్ గెయిన్ ఉండడము, మెటబాలిజం స్లో అవ్వడం వల్ల కూడా మెయిన్ మనకి ఫైనల్గా ఎగ్ రిలీజ్ అనేది లేకపోతే ప్రెగ్నెన్సీ అనేది లేట్ అవుతుంది. సో కాబట్టి దృష్టిలో పెట్టుకొని మీరు ఒకవేళ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నట్లయితే ఇది కూడా టెస్ట్ చేయించుకొని అందులో ఏదైనా ప్రాబ్లం ఉంటే వీటి రెండింటికి కలిపి మనం మందులు వాడుకుంటే మందులతోనే ఇవన్నీ సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ థైరాయిడ్లో హైపర్ థైరాయిడ్ అనేది ఉంటుంది. హైపర్ థైరాయిడ్ అంటే హైపర్ అంటేనే ఎక్కువ. సో ఈ T3 T4 అనే హార్మోన్ ఎక్కువైపోవడము, TSH అనేది తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇందులో దీనికి క్వైట్ హైపోథైరాయిడ్కి క్వైట్ ఆపోజిట్ సింప్టమ్స్ ఉంటాయి. అంటే ఆకలి చాలా ఉంటుంది కానీ అది తిన్నది సరిపోదు అనమాట శరీరానికి, అది వెంటనే ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే వీళ్ళకి యాంగ్జైటీ ఎక్కువైపోవడము, నరాల వీక్నెస్ ఎక్కువైపోవడము, బయటకు వెళ్తున్నారంటే దడదడగా ఉండడం, గుండె దడగా ఉండడం, తర్వాత కళ్ళు మస్క్యులర్ కంటి మీద దాని ఎఫెక్ట్ చూపిస్తుంది. హైపర్ థైరాయిడ్లో కంటి గుడ్లు అనేటివి కొంచెం ముందుకు పొడుచుకొని వచ్చినట్లుగా ఉండడము, తర్వాత ఇందులో కూడా హెయిర్ ఫాల్, హీట్కి తట్టుకోలేకపోవడం, చెమటలు ఎక్కువగా రావడం, వీక్నెస్, ఎంత తిన్నా బక్కగా అయిపోతూ ఉంటారు అనమాట. హైపోథైరాయిడ్లోనేమో లావ్ అవుతూ ఉంటారు, హైపర్ థైరాయిడ్లో కూడా బక్కగా అవుతూ ఉంటారు. సో ఈ దీనివల్ల కూడా కొన్నిసార్లు ఏంటంటే ప్రెగ్నెన్సీ లేట్ అవ్వడము, ఒకవేళ వచ్చినా కూడా అది అబార్ట్ అయ్యే రిస్క్ అనేది ఉండడము జరుగుతూ ఉంటుంది. ఈ ఇంకా ఈ థైరాయిడ్లో ముఖ్యంగా ఈ హైపోథైరాయిడ్ చాలా మటుకు చూస్తూ ఉంటాం. సో ప్రెగ్నెన్సీలో వచ్చే హైపోథైరాయిడ్స్ కొన్నిసార్లు ఏంటంటే డెలివరీ తర్వాత మళ్ళీ తగ్గే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి అవి లైఫ్ లాంగ్ కంటిన్యూ అయిపోతూ ఉంటాయి. హైపోథైరాయిడ్లో కరెక్ట్గా మనం కేర్ తీసుకోకపోతే కడుపులో ఉన్న బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ మీద ఎఫెక్ట్ పడడము, డిజబిలిటీస్కి దారితీయడము, లేదంటే అబార్షన్స్ రిస్క్ ఉండడము, లేదంటే సీజీ నార్మల్ డెలివరీ కాకపోవడము, బేబీ బర్త్ వెయిట్ విపరీతంగా ఎక్కువ ఉండడము, ఇలాంటివి అంటే బేబీ మీద కూడా చాలా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి ఖచ్చితంగా దానికి కేర్లెస్నెస్ అనేది పనికిరాదు, మందులు వాడుకోవాలి. దానికి ఏంటంటే హోమియోపతి ట్రీట్మెంట్స్ అనేవి ఫస్ట్ నుంచి తీసుకుంటూ ఉంటే ఇలాంటి కాంప్లికేషన్స్ అనేవి రావు. హైపోథైరాయిడ్ ఒక ఫ్యూ ఇయర్స్ వరకు రెగ్యులర్గా యూజ్ చేస్తే మీరు వాడే ఇతర మెడిసిన్స్ని బంద్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, మీకు సింప్టమ్స్ అనేవి కంట్రోల్లోకి వస్తాయి, ఒబెసిటీ లాంటివి తగ్గుతాయి, హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది, రీగ్రోత్ అనేది మళ్ళీ అవుతుంది, మైండ్ యాక్టివిటీ పెరుగుతుంది. సో ఇవన్నీ నార్మల్ అవుతాయి, మీకు నార్మల్ లైఫ్ స్టైల్లో ఉండొచ్చండి. అండ్ ఫర్టిలిటీ రేట్ కూడా పెరుగుతుంది హోమియోపతి ట్రీట్మెంట్స్ ద్వారా. ఫైనల్లీ ఒకటి చెప్పండి, ఆల్రెడీ థైరాయిడ్తో బాధపడుతున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో థైరాయిడ్ అయినా పీసీఓడి ఈ మధ్యకాలంలో ఏంటంటే మనం డైట్ పరంగా కొంచెం ఫైబర్ బాగా తీసుకోండి, అండ్ యాక్టివ్ లైఫ్ స్టైల్ ఇంతకుముందు చెప్తున్నట్లుగానే కొంచెం ఎక్సర్సైజ్, వర్కౌట్స్ అనేటివి చేసుకుంటూ వెయిట్ పెరగకుండా చూసుకోండి. డైట్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి, ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు, పండ్లు ఇవి ఎక్కువగా తీసుకోండి, కొంచెం వర్కౌట్స్ అనేటివి చేసుకోండి. స్ట్రెస్ లెవెల్స్ బాగా విపరీతంగా పెట్టుకోవద్దు, దానివల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అండ్ హైపోథైరాయిడ్ ఉన్నవాళ్ళు కొద్దిగా గాయిట్రోజన్స్ అనే పదార్థాలు ఉండేటివి తినకూడదు. అంటే అవి ఇందులో ఉంటాయంటే క్యాబేజ్, క్యాలీఫ్లవర్, పాలక్, బీన్స్, నట్స్, వీటిలలో ఇవి తీసుకుంటే కొన్నిసార్లు హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళకి గడ్డలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి కొంచెం అవాయిడ్ చేస్తూ, కొంచెం ఐడిన్ డెఫిషియన్సీ వల్ల కూడా ఈ హైపోథైరాయిడ్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా కొంచెం బ్యాలెన్స్డ్ డైట్, పాలు, గుడ్లు ఇలాంటివి కూడా తీసుకోవచ్చు. సో ఇవి మెయింటైన్ చేసుకుంటూ మనం హోమియోపతి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే, ఒబేసిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా వెయిట్ లాస్ చేసుకోండి, ఎందుకంటే దానివల్ల చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. పీసీఓడి పెరుగుతుంది, ఒబేసిటీ ఉంటే పీసీఓడి అనేది తొందరగా తగ్గదు, థైరాయిడ్ కూడా కొంచెం తొందరగా తగ్గదు, ఇంటర్ రిలేటెడ్, అది పెరుగుతుంది, ఇది పెరుగుతుంది, ఇది పెరుగుతుంది, అది పెరుగుతుంది. కాబట్టి కొంచెం యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉంటూ వెయిట్ లాస్ చేసుకోవడానికి ట్రై చేసుకుంటూ మెడిసిన్ కరెక్ట్గా హోమియోపతి ట్రీట్మెంట్స్ అనేవి మేము చెప్పిన విధంగా ఫ్యూ మంత్స్ వాడినట్లయితే, ఇప్పుడు నేను చెప్పిన పీసీఓడి, ఫైబ్రాయిడ్, పీసీఓడి, తర్వాత ఐడినోమయోసిస్, ఫెలోపియన్ ట్యూబల్ బ్లాక్స్, తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఎగ్ రిలీజ్ ప్రాబ్లం, హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్, ఇన్ఫర్టిలిటీ, వీటన్నిటి కూడా న్యాచురల్గా మందులతోనే విదిన్ ఫ్యూ మంత్స్లో మీ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ టుడే అండి. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్కి అలాగే థైరాయిడ్, పీసీఓడికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హోమేకర్ ఇంటర్నేషనల్ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నా వివరించినందుకు థ్యాంక్ యూ. సో ఇది వాల్టీ లైఫ్ లైన్, అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే ఉండండి TV9.